రాజశేఖర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. మనం చూస్తున్నాం ఇవాళ, అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఓట్లకు సంబంధించి ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, ఆ ప్రజలని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏదైతే పోలింగ్ బూత్లకు తీసుకొచ్చే క్రమం కానివ్వండి, ఇవన్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మూడు పార్టీలు అంటే మనం ముఖ్యంగా చూస్తే సరే జనసేన అలాగే టీడీపీ అయితే ఎంతో కొంత కోఆర్డినేషన్తో ముందుకెళ్ళాయి, బీజేపీ లాస్ట్ మినిట్లో జాయిన్ అయింది, జాయిన్ అయ్యేంత వరకు కూడా విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ వచ్చాయి. ఇవాళ ఒక్కసారిగా నేతలు కలిసిపోయినంత మాత్రాన ఆ నాయకులు అలాగే కార్యకర్తలు కలిసి ముందుకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మన రాజ్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా శుభ సాయంత్రం నమస్తే అండి. ఏదైతే కూటమి అనేది, ఎన్డీఏ కూటమి అనేది జతగట్టిందో, ఈ జతగట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం అయింది. ఎందుకంటే ఎవరు కూడా జనసేన తెలుగుదేశం మిత్రపక్షంగా వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ప్రతిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తా ఉండేవారు, ఖచ్చితంగా మన కూటమికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు ఉన్నాయి, తప్పనిసరిగా బీజేపీతో కలుపుకునే మేము ఎన్నికల్లోకి వెళ్తామని ఆయన ప్రతి సందర్భంలోనూ చెప్తా ఉన్నా కూడా బీజేపీ నుంచి ఎటువంటి స్పందన వచ్చేది కాదు. దాంతో రాజకీయాల్లో నిశ్చితంగా గమనించేవాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ పక్షాలు కానీ, లేకపోతే ఆయా పార్టీలు, ఏదైతే భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ, వీళ్ళు కూడా ఎవరు కూడా ఊహించలేదు బీజేపీతో బీజేపీ కలిసి మనం ముందుకెళ్తామని, లేదా బీజేపీ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం జనసేన ఉంటుందని కానీ ఎవరు కూడా ఊహించలేదండి. ఎంతవరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే విని ఊరుకోవడమే తప్పితే ఈ ఎన్డీఏ కూటమి అనేది రాష్ట్రంలో వేళ్ళు ఉండుకుంటుంది, ఆ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం బీజేపీ కలిసి పనిచేస్తాయని అటు వామపక్షాలు కూడా ఊహించలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా ఊహించలేదు. వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనతో వామపక్షాలు కూడా కలిసి ఎన్నికల్లో వెళ్తాయి అనేది వాళ్ళు కూడా అనుకున్నారు. అవును, పవన్ కళ్యాణ్ గారు ఊహించినట్టుగా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నట్టుగానే చివరాఖరికి వచ్చినప్పటికీ బీజేపీ ఎలయన్స్ లోకి మూడు పార్టీలు కలిసి ముందుకెళ్ళడం అనేది వెళ్ళడమే కాకుండా వాళ్ళు ఎప్పుడైతే జతకట్టిన కొద్ది రోజుల్లోనే మరి ప్రధాని నరేంద్ర మోడీ గారితో చిలకలూరుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించడం, ఆ సభకి లక్షలాది మంది జనం తరలిరావడం, సరే నిర్వహణ లోపం అనేది జరిగిందనుకోండి, దాని ద్వారా అది టోటల్గా మన సభనే మనం వ్యతిరేకించడం అనేది సరికాదు. ఎందుకంటే సభకి జనాలు వచ్చారు, సభ సూపర్ సక్సెస్ అయింది, కాకపోతే నిర్వహణ లోపం వల్ల కొన్ని తప్పులు అయితే జరిగినాయి. అది ఎన్డీఏ కూటమి మొట్టమొదటిసారిగా పెట్టిన అతి బహిరంగ సభ, అంటే రాష్ట్రంలోనే రాజకీయ సభ ఇది. ఆ రాజకీయ సభ వరకు వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. మీరు అన్నట్టు ఏదైతే నాయకులు పై ఎత్తున కలిసినప్పుడు నాయకులు కార్యకర్తలు రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ మధ్యన సఖ్యత ఉంటుందా అనేది మీరు చేసిన మొదటి ప్రశ్న. దానికి సమాధానంగా నేను చెప్పేది ఏంటంటే, అసలు ఎలయన్స్ ఉంటుందో లేదో అనే మేము అంశం నిన్నటి వరకు కార్యకర్తలు నాయకులు శ్రేణులు గడిపారు, మన పొత్తులో ఉంటామా ఉండవా. ఎందుకంటే ఒక పక్కన బీజేపీ 175 సీట్లలో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, 25 పార్లమెంట్ సీట్లలో ఎంపీ అభ్యర్థుల్ని, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీని ముగ్గురు పేర్లు చొప్పున మమ్మల్ని అధిష్టానం తీసుకురామంది, మేము 175 నియోజకవర్గాలు పోటీ చేయడానికే మా కసరత్తు జరుగుతూ ఉంటుందని చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్ర నేతలు, బీజేపీ రాష్ట్ర నేతలు. అవును, కొత్త అనేది మా చేతుల్లో లేదు, కేంద్ర పార్టీ నిర్ణయిస్తుంది అనేది. కాకపోతే దానికి తగ్గట్టుగానే భారతీయ జనతా పార్టీలో పాపం నాయక శ్రేణులు కానీ ఏదైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ నమ్ముకోబెట్టుకున్నారు, మనం భారతీయ జనతా పార్టీ తరఫున మనం పోటీ చేయొచ్చు, అవకాశం ఉంటుంది అనేది ఆశించారు. కానీ ఎప్పుడైతే పొత్తులు కుదిరి ఎన్డీఏ కూటమిగా మారిందో, ఈ ఏదైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళ కొంత అసంతృప్తి అనేది వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే, పవన్ కళ్యాణ్ గారు తన కేటాయించుకున్న 24 అసెంబ్లీ సీట్లలో ఒక 3 అసెంబ్లీ స్థానాలు కూడా ఆయన వదిలేసుకునే పరిస్థితి వరకు వెళ్ళింది ఈ అసమ్మతి సగ. అలాగే పార్లమెంట్ కూడా 3 పార్లమెంట్ తీసుకున్న ఆయన ఒక పార్లమెంట్ ని కూడా త్యాగం చేయాల్సిన పరిస్థితి.